కాన్సే మూవీ చూసే సారం జరిగింది అంటే నాకు మూవీ వచ్చేసి నాకు నచ్చింది నాకు ఏదో సెకండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్ ఒక్కటి కొంచెం ఫ్లో అయింది కానీ మూవీ అంతా బాగానే ఉంది సత్యదేవ్ గారి మూవీస్ అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా బాగానే ఉంటుంది బ్లాక్ మాస్టర్ కావచ్చు ఉమామహేశ్వర గురుపశ్య కావచ్చు సో అన్ని బాగానే ఉంటుంది కాబట్టి ఈ మూవీ కూడా ఓకే బాగుంది సెకండ్ ఆఫ్ మాత్రం కొంచెం ఫ్లాష్ బ్యాక్ ఒక్కటే కొంచెం ఫ్లో అయింది అంటే నాకు బాగా నచ్చినది ఏంటంటే ఈ మూవీలో లైక్ అంటే ఇండియాలో ఇప్పుడు ఇండియాలో చదువుకున్న వ్యక్తి పల్లెటూరులో పెరిగిన వ్యక్తి ఫారిన్ లో సెటిల్ అయినప్పటికీ ఇండియాలో కంపెనీ పెడతాము ఎంతో మంది నిరుద్యోగుల ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము అని ఇంటెన్షన్ తో మంచి ఇంటెన్షన్ తో ఇక్కడ వస్తే సో పొలిటీషియన్స్ వల్ల నష్టపోతాడనమాట సో ఆ నష్టపోయింది అది ఎలా నష్టపోతాడు లేకపోతే ఆ పొలిటీషియన్స్ యాక్చువల్లీ ఎలా అతని ద్రోహం చేస్తాడు అతను ఎలా రివెంజ్ తీసుకుంటారు సో రివెంజ్ ప్రాసెస్ అని మూవీ అంట అంటే నాకు ముఖ్యంగా సత్యదేవ్ గారు చెప్పే డైలాగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఈ మూవీలో వచ్చేసి మామూలుగా మనం వచ్చేసి వ్యాపారం చేసే డబ్బు సంపాదించుకోవచ్చు లేదా వ్యవసాయం చేసే డబ్బు సంపాదించుకోవచ్చు ఉద్యోగం చేసే డబ్బు సంపాదించుకోవచ్చు కానీ మీ రాజకీయ నాయకులు ఏంట్రా మీరేంట్రా యాక్చువల్లీ సేవ చేసి లక్షల లక్షల కోట్ల కోట్లు మీరు సంపాదిస్తున్నారు సో ఈ సతీమటి యువర్ డ్యూటీ ఇన్ పబ్లిక్ మనీ ఎవ్రీ వన్ షుడ్ నో ఇట్ అని చెప్తాడు అనమాట సో అలాంటి డైలాగ్స్ కానీ లేకపోతే ఆ గాడ్సే మహాత్మా గాంధీని చెప్పినాడు కానీ ఈ గాడ్సే మాత్రం ముసుగేసుకొని అక్కడ మాత్రం సంపాదిస్తున్న రాజకీయ నాయకులు చెప్పుతున్నాడు అని సో చెప్పే డైలాగ్స్ అయితే బాగుందన్నమాట అంటే డైలాగ్స్ కోసము సత్యదేవ్ యాక్టింగ్ కోసము హీరోయిన్ ఉందన్నమాట ఐశ్వర్య లక్ష్మి అని సో తమిళ యాక్టర్స్ ఈ మూవీతో తెలుగు డెబ్యూ ఇచ్చింది అంటే ఈ ముగ్గురు కోసం మన మూవీ వచ్చి చూడొచ్చు అనమాట సో బాగానే ఉంటుంది చిన్న మైనస్ ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం ఫ్లో అవుతుంది అంటే ఫ్లాష్ బ్యాక్ రిమైనింగ్ అంతా బాగా ఓవరాల్ హిట్టా ఓవరాల్ గా డెఫినెట్లీ మంచి హిట్ మూవీ హ్యాపీ వచ్చి చూడొచ్చు సూపర్ చాలా మంచి పాయింట్ చేశాడు స్టోరీ మాత్రం అడగండి కింద స్టోరీ చెప్పేస్తాను ఫ్లోలో స్టోరీ చెప్తే కామెడీ నేను చెప్తున్నాను అనమాట రాహుల్ గారు స్టోరీ చెప్పేస్తాను రైల్లో చెప్పలేదు నేను నా డైలాగ్ తో అనమాట సేవ చేస్తే నీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది బిజినెస్ చేస్తే వస్తుంది వ్యాపారం చేస్తే వస్తుంది వ్యవసాయం చేస్తే వస్తుంది జాబ్ చేస్తే వస్తుంది ఇలా కూలి పనులు చేసుకుంటే వస్తుంది సేవ చేసేవాడికి ఒక్కడి నుంచి వస్తుంది డబ్బు కానీ లూటీ చేస్తున్నారు పబ్లిక్ మనీని నిజంగా వ్యాపారం పేరు మీద చాలా విధంగా పొలిటీషియన్స్ లూటీ చేస్తున్నారు మంచి పని చేద్దాం అనుకుని సత్యదేవ్ హీరో వస్తే అతను కూడా ఎలా మేనిపులేట్ చేస్తారని చెప్పి స్టోరీ దానికి పోరాడే విధానం నిజంగా హ్యాట్స్ ఆఫ్ నిజంగా డైరెక్టర్ ఉత్కంఠ మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మైండ్ పోతుంది నిజంగా నరాలు ఉబ్బిపోతాయి చిన్న మీద ఎక్కడ చిత్రిపోతాను ఉత్కంఠ నిజలేదు ప్రతి ఒక్క పాయింట్ చాలా బాగుంది.